శ్రీ గురుభ్యో నమః. ఆదిత్య హృదయ స్తోత్రములో 30వ శ్లోకము. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా జయార్థం సముపాగమత్ సర్వయత్నేన మహతా ధృతస్తస్య వదే అభవత్. వెంటనే శ్రీరాముడు ఎవరి మీద బాణాన్ని ప్రయోగించాలో ఆయన వైపు చూశాడు. దుర్నిరీక్షమైన తేజస్సుతో విరాజిల్లుతున్నాడు రావణుడు. కారణం, అతడు సామాన్యుడు కాదు కాబట్టి. కానీ రామునికి ఇదివరకటి చింత ఇప్పుడు లేదు. జయం కోసం అతని దగ్గరకు చేరుకున్నాడు. రావణునితో, నీ యొక్క తపస్సుకు ఫలంగా నిన్ను నా దగ్గరకు చేర్చుకుంటున్నాను అన్నట్టుగా అక్కడికి చేరాడు. ఇంతవరకు శ్రీరామచంద్రుడు బ్రహ్మవంశ సంజాతుడు, గొప్ప తపస్సు చేసినవాడు, తపోబలం చేత ఇంద్రాదులను వణికించినవాడు అయిన రావణాసురుని వధించడం ఎలాగా అనే చింత నుండి ఉన్నవాడు గురూపదేశం వలన తేరుకొని వధించాలి అన్న నిశ్చయ జ్ఞానాన్ని పొందాడు. పరమహర్షంతో దానిని కార్యరూపంలో పెట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ స్థితి నుండి ఈ స్థితికి రావడానికి తగిన జ్ఞాన బోధ, కర్తవ్య బోధ ఆదిత్య హృదయం వలన కలిగింది. విషాదయోగం ఆనందయోగంగా పరిణతికి వచ్చింది. భగవద్గీతలో ఇదే జరిగింది. అందువలన మళ్ళీ యుద్ధభూమికి వచ్చినటువంటి రావణాసురుని పరీక్షగా చూసి దగ్గరకు చేరాడు. గొప్ప పరాక్రమ శక్తితో, ఆదిత్య హృదయ మహిమతో శ్రీరాముడు సంపూర్ణ ప్రయత్నముతో రావణాసురుని వధించుటయందు మనస్సును దృఢముగా చేసుకున్నాడు. స్వస్తి.